గతం కంటే భిన్నంగా కూడా ఈసారి ఓటు హక్కును వినియోగించుకునేందుకు పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరుకుంటున్నారు. ప్రముఖ హీరో వరుణ్ తేజ్ కూడా తన ఓటు హక్కును లైన్లో నిలబడి చాలాసేపటి నుంచి లైన్లో నిలబడి ఆయన తన ఓటు హక్కును వినియోగించుకుంటారు. ఆయనతో మాట్లాడదాం సార్. వరుణ్ తేజ్ గారు హాయ్ సార్, ఎట్లా అనిపిస్తుంది ఓటు హక్కు వినియోగించేదేనో సార్? ఇట్స్ నా థర్డ్ టైమ్ ఇది అండ్ ఇట్స్ డెఫినెట్ గుడ్ ఫీలింగ్. మనకున్న ఫ్యూ రైట్స్లో ఇది ఒకటి అండ్ అది మనం డెఫినెట్గా నేనే కాదు ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి. ఇట్స్ ఆల్వేస్ ఎ నైస్ ఫీలింగ్ టు కమ్ అండ్ ఓట్ అండ్ మనం మన ఫ్యూచర్ గవర్నమెంట్ని కానీ మనల్ని పాలించే గవర్నమెంట్ని మనం చూస్ చేసుకోవడానికి మనకున్న ఏకైక హక్కు ఇది ఒకటే. సో యా, ఇట్స్ ఆల్వేస్ డెఫినెట్ గుడ్ ఫీలింగ్ టు కమ్ అండ్ ఓట్ అండ్ ఎలెక్ట్ ఆర్. ఇప్పుడు ప్రస్తుతం జనసేన పార్టీ పెట్టి పవన్ కళ్యాణ్ గారు, మీ బాబాయ్ పవన్ కళ్యాణ్ గారు కూడా రాజకీయాల్లోకి వెళ్ళడం జరిగింది. సో ఇట్లాంటి పరిస్థితుల్లో తెలంగాణ రాజకీయాల్ని కూడా మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. సో ఏమనిపించింది గత 4 ఏళ్ల కాలంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాల పనితీరు కావచ్చు, ప్రతిపక్షాల పనితీరు ఎట్లా అనిపించింది, ఎట్లా చూస్తారు? హియర్ కరెక్ట్. ఇప్పుడు ఈ పోలింగ్ బూత్లో నేను రియల్లీ ఐ డోంట్ వాంట్ కమెంట్ ఆన్ ఎనీథింగ్ లైక్ దట్, బట్ సీ డెఫినెట్లీ దర్ సర్టన్ పాయింట్స్ వీ లైక్, సర్టన్ పాయింట్స్ వీ డోంట్ లైక్ విత్ ఎనీ గవర్నమెంట్. అంటే ఏ గవర్నమెంట్ 100% పనిచేసింది ఎక్కడ లేదు. యూనో డెఫినెట్లీ మనకు ఒక కొన్ని నచ్చని ఉంటాయి, కొన్ని వాళ్ళు చేయలేని ఉంటాయి. సో దేర్స్ అ లాట్ ఆఫ్ బిగ్ డిస్కషన్ దట్ హ్యాపెన్ నాకు మా నాన్నకి, ఎందుకంటే నేను నిజంగా గ్రౌండ్ రియాలిటీ నాకు తక్కువ తెలుస్తుంది. మా పేరెంట్స్ కానీ మాకు తెలిసిన ఫ్రెండ్స్ అందరితో డిస్కస్ చేసి ఎవరికి ఓట్ వేయడం కరెక్ట్ అని మేము ఆలోచించుకుని అక్కడికి వచ్చాను. సో చాలాసేపు నుంచి లైన్లో నిలబడ్డారు, ఎలా అనిపిస్తుంది అంటే గతంలో ఇట్లాంటి పరిస్థితి ఉందా, ఈసారి ఎక్కువ టైం స్పెండ్ చేశారు లైన్లో? లాస్ట్ ఇయర్ లైన్ కొంచెం చిన్నగా ఉంది, ఇప్పుడు కొంచెం పెద్దగా ఉంది, అంతే తేడా ఏం లేదు. పెద్ద సంఖ్యలో ఓటర్లు కూడా ఓట్ వేసేందుకు వస్తున్నారు. యాక్చువల్ అది మంచిదే, ఇందాకే చెప్తున్నారు లైక్ ఒక బూత్కి 1200 ఓటర్స్ అందరూ ఉంటారని. కొంచెం పీక్ టైంలో వచ్చాము మేము, బట్ డెఫినెట్లీ ఇంతమంది చూస్తున్నా కూడా ఇట్ రియలీ ఫీల్స్ గుడ్. ఇంట్లో కూర్చోకుండా మాకు ఎందుకు అనుకోకుండా వచ్చి రెస్పాన్సిబుల్గా ఓట్ చేయడం ఇట్స్ వెరీ గుడ్, ఇట్స్ వెరీ నైస్. అండ్ బికాజ్ మనకున్న రైట్ అది, అండ్ అది మనం మిస్యూజ్ చేసుకోకూడదు. వేరే వాళ్ళు మిస్యూజ్ చేయనివ్వకుండా కూడా మనం వచ్చి ఓట్ వేయాలి. మీకు కంటెస్టెంట్ నచ్చకపోయినా దేర్ ఆల్వేస్ హ్యావ్ అన్ అదర్ ఆప్షన్ ఆల్సో, నోటా వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు. బట్ ఎవరికో వేయాలి అవసరం లేదు అని మాత్రం ఇంట్లో కూర్చోవడం మాత్రం కరెక్ట్ కాదు అని అనుకుంటాను. రైట్, ఓటు హక్కు అన్నది తమ హక్కు, ఖచ్చితంగా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటును ఖచ్చితంగా వేయాల్సిందని చెప్పేసి వారు చెప్తున్నారు. For more updates, please subscribe 99TV Telugu.